కలోంజి విత్తనాలు. వీటిని నల్ల జీలకర్ర అని, బ్లాక్ సీడ్స్ లేదా బ్లాక్ కుమిన్ సీడ్స్ అని పేరు. వీటి యొక్క శాస్త్రీయ నామం నిగెల్లా సటైవా. మహమ్మద్ ప్రవక్త ఈ విత్తనాలను సర్వరోగ నివారణగా ప్రకటించడం వలన వీటిని సీడ్ ఆఫ్ బ్లెస్సింగ్గా పరిగణిస్తారు. వీటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్స్, సోడియం, పొటాషియం, ఐరన్, కాపర్, జింక్, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B3, అలాగే విటమిన్ ఈలు ఉంటాయి. వీటితో పాటు అత్యంత శక్తివంతమైన ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. ఈ విత్తనాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వాతావరణ కాలుష్యం నుండి మనల్ని రక్షిస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ని అడ్డుకొని వివిధ రోగాల బారిన పడకుండా చేస్తాయి. ఈ నల్లజీలకర్ర గింజలు శరీరం యొక్క ముఖ్యమైన అవయవాలైన కడుపు, ప్రేగులు, హృదయం, మూత్రపిండాలు, కాలేయంతో ముడిపడ్డ అనేక రకాల వ్యాధులను నిర్మూలించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నల్లజీలకర్ర విత్తనాలు శరీర బరువును అదుపులో ఉంచుతాయి. మరీ ముఖ్యంగా నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. అలాగే వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ జ్ఞాపక శక్తి సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. కనుక వయసు కారణంగా వచ్చే అల్జీమర్స్ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. అలాగే ఏకాగ్రతను మెరుగుపరిచి మెదడు సంబంధిత రుగ్మతలను ఇవి దూరం చేస్తాయి. సాంప్రదాయకంగా నల్ల జీలకర్రను సహజ నొప్పి సంహారిణి అని పిలుస్తారు. నల్ల జీలకర్ర విత్తనాలు నొప్పి నివారణి మరియు వాపు నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. నల్ల జీలకర్ర గింజల నూనెను నుదుటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అలాగే కేళ్ల నొప్పి వల్ల సంభవించే ఎముకల నొప్పులను కూడా ఈ నూనె తగ్గిస్తుంది. అలాగే ఈ విత్తనాల నూనెలో ప్రధాన భాగమైన థైమోక్వినోన్ కాలేయాన్ని గాయం నుండి రక్షిస్తుంది. అలాగే సూక్ష్మజీవుల సంక్రమణ వల్ల కలిగే కాలేయ వ్యాధుల నుండి రక్షిస్తుంది. నల్ల జీలకర్ర చర్మాన్ని కాంతివంతంగా చేసి చర్మానికి రక్షణనిస్తుంది. నల్ల జీలకర్ర నూనెలో రసాయనిక పదార్థాలైన థైమోక్వినోన్, థైమోల్ వంటి సమ్మేళనాల కారణంగా నల్ల జీలకర్ర విత్తనాలు యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉండటం వలన ఈ గింజల నూనెను చర్మ రుగ్మతలైన మొటిమలు, మచ్చలు వంటి రుగ్మతలను తొలగించడానికి ఉపయోగిస్తారు. కలోంజి విత్తనాల్లోని థైమోక్వినోన్ శరీరంలో కణితుల ఏర్పడటాన్ని మరియు పెరుగుదలను నిరోధించి క్యాన్సర్ వృద్ధిని అరికడుతుంది. అలాగే క్యాన్సర్ కారకాల వృద్ధిని నిరోధించి క్యాన్సర్ వ్యాప్తిని అడ్డుకుంటుంది. నల్ల జీలకర్ర విత్తనాలు శరీరంలో పేరుకుపోయిన ట్రైగ్లైజరైడ్స్ స్థాయిలను నియంత్రించి గుండెకు మేలు చేస్తాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండెపోటు మరియు రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించి గుండె సమస్యలను దూరం చేస్తాయి. ఉత్తమ ఫలితాలు పొందటానికి ప్రతిరోజు నల్ల జీలకర్ర నూనెను పాలతో కలిపి తీసుకోవాలి. అలాగే ఈ విత్తనాలు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచి ఉబ్బసం వంటి రోగాలను తగ్గిస్తాయి. ఇప్పుడు వీటి దుష్ప్రభావాలు చూద్దాం. నల్ల జీలకర్రను అధిక మోతాదులు తీసుకుంటే తక్కువ రక్తపోటు, అలాగే రక్తంలో చక్కెర నిల్వలపై ప్రభావం చూపుతాయి. పరిశోధనల ప్రకారం నల్ల జీలకర్రకు గర్భాశయం యొక్క సంకోచాలను ఉద్దీపన కలిగించే గుణం కారణంగా గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకోరాదు. అలాగే ఆపరేషన్ చేయించుకున్నవారు మరియు ఆపరేషన్ చేయించుకోవాలనుకునేవారు వీటిని తీసుకోరాదు. పొట్టలో పుండ్లతో బాధపడేవారు వీటిని తీసుకోరాదు. అలాగే పిత్త స్వభావం కలిగిన శరీరం ఉన్నవారు వీటిని తీసుకుంటే శరీరంలో ఉష్ణాన్ని పెంచుతాయి, కనుక వీటిని తీసుకోరాదు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి హెల్త్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు.